ఓం మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారి జీవితంలో నూటికి నూరు శాతం జరిగేది ఇదే అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున వచ్చే పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణంలోపు వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే తులారాశి వారికి పొంచి ఉన్న ఆ ఏంటి ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి ఈ గండం నివారణకు తులారాశివారు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఆశ్వీజమాసంలో పౌర్ణమి నాడే శరత్ పౌర్ణమి కూడా జరుపుకుంటారు ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు అదేవిధంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేకించి చండీ హోమాలు నిర్వహిస్తారు దీనినే శరత్ పౌర్ణమి లేదా కాముడి పూర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు ఇంతటి విశిష్టత ఉన్న ఆశ్వీజమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తోంది దీని వలన ఈ చంద్రగ్రహణానికి ఎంతో విశిష్టత ఉందని వేద పండితులు చెప్తున్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట ఆరు నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది మొత్తం ఒక గంట పదహారు నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుంది దీన్ని అంశికా చంద్రగ్రహణం అని చెప్తారు అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున వచ్చే పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణంలోపు తులారాశివారికి జీవితంలో అనేక మార్పులు రానున్నాయి ఒక గండం వీరిని వెంటాడబోతోంది ఆ గండం నుంచి తప్పించుకోవడానికి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చేయాలనుకుని ప్రారంభించిన పనిని ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రాశి వారికి చాలా మంచి సమయమే నడుస్తుందని చెప్పవచ్చు అయితే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అవసరానికి చేతికి డబ్బు అందడం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది దీని కారణంగా ఈ రాశివారు కొంచెం ఇబ్బంది పడతారు అలాగే అప్పులు చేయవలసిన అవసరం వస్తుంది కాబట్టి డబ్బు విషయంలో అప్పు తీసుకునే విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కొన్ని మార్పులు లేదా స్థాన మార్పిడి చూడబోతున్నారు మీ పై అధికారులకు మీ సహ ఉద్యోగులకు మీరు చేసే పనుల గురించి కొన్నిసార్లు సంజాయిషి ఇవ్వవలసిన అవసరం వస్తుంది వారితో తక్కువ మాట్లాడడం మంచిది అలాగే వారితో వాదించడం అనేది కూడా చేయకూడదు ఎందుకంటే మీరు కనుక వారితోటి ఎక్కువగా వాదించడం లేదా నేనేం చేశాను నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నించడం లేదా వాదించడం ద్వారా మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఎవరైనా సరే మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనకి కోపం వస్తుంది కానీ కోపం వచ్చినా సరే కొన్ని విషయాల్లో ఆలోచించి వాదనలు వేయకుండా ఉండడం మంచిది ఇలాంటి వాదనలు వేయటం వల్ల అనేక సమస్యలకు దారి దారితీయ కొంచెం టైం బాలేదు కాబట్టి ఈ రాశివారు కొంచెం సామరస్యంగా వ్యవహరించడం మంచిది ఈ రాశివారు అనవసరంగా భయాందోళనకి గురవుతారు ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎటువంటి సమస్యలు వస్తాయి ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేయాలంటే ఏమవుతుంది ఇలాంటి ఎన్నో అనవసరమైన విషయాల గురించి భయాందోళనకి గురవుతారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎటువంటి ప్రమాదం లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా బయటపడతారు సంతానం విషయంలో లాభం పొందుతారు తల్లిదండ్రుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం అయితే ఈ రాశి వారికి బాగానే ఉంది కానీ రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహించాలి ఈ రాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అర్థవంతంగా మాట్లాడాలి లేకుంటే అనవసరమైన వాగ్వాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఒక గండం మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూ ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో లాభాలతో ఉంటుంది కాబట్టి మీ లైఫ్లో ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు వ్యాపారంలో ఆదాయం ప్రవాహంగా ఊహించినటువంటి లాభాలతో ఉండబోతోంది కాబట్టి చేసే వ్యాపారం పట్ల పెట్టే పెట్టుబడి పట్ల మంచి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది ఆదాయం అనేది ఊహించినటువంటి లాభాలతో ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకు నుండి రుణాలు కూడా లభిస్తాయి ఈ రాశి వారికి కుటుంబం యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది అలాగే తోబుట్టువుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి మీరు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాలు వచ్చేసరికి సహాయం అనేది లభించదు మీ యొక్క కుటుంబ సభ్యులకు విసుక్కోవడం వంటి పనులు చేయకూడదు అలాగే మీ జీవిత భాగస్వామికి ఎటువంటి సలహాలు ఇవ్వకండి ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరికి మీరు సలహా చెప్పకండి ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి గొంతు ముక్కుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వాహనాల వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా రాబోయే రోజుల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే ఎదురు చూసుకుని వెళ్ళడం ఎదురు చూసుకుని రావడం వంటివి చేయాలి అలాగే మంచి సమయం చూసుకొని బయలుదేరడం కూడా చాలా వరకు మంచిది డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకండి లేదు మీరు ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎదురైతే ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏవైనా ప్రత్యేకమైన వాహనాలలో ప్రయాణం చేయండి సాధ్యమైనంత వరకు డ్రైవింగ్ మీరు చేయకండి మీరు సొంత వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకొని వాహనాలు నడిపించుకోండి ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చేపట్టిన ప్రతి పనిని కొంచెం జాగ్రత్తగా పూర్తయ్యేలా చూసుకోండి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు చేసేటటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అగ్రిమెంట్స్ అనేవి మిమ్మల్ని చాలా వరకు కూడా నష్టపరిచే విధంగా ఉండబోతున్నాయి కండిషన్స్ అన్నీ కూడా చదివి అర్థం చేసుకున్నట్లుగానే ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మేళికతో అగ్రిమెంట్లు ఉంటాయి కాబట్టి అగ్రిమెంట్లలో సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ద్వారా నష్టం అనేది తగ్గుతుంది సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మీకు ఎలాంటి సమస్య ఉండదు ఈ రాశి వారికి అగ్రిమెంట్ల విషయంలో కానీ ప్రయాణం విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఆశ్వీజ పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణంలోపు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం తులారాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠించాలి అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం శ్రీ లలితా సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది అలాగే ఈ రాశివారు మీ జీవితంలో ఆధ్యాత్మిక విషయాల్లో సేవా కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఈ విధంగా తులారాశివారు చేయటం ద్వారా సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే అయితే ఈ రాశి వారు ఏదైతే సమస్య ఉందో అంటే రాబోతున్నటువంటి గండం నుంచి బయటపడాలి అంటే అది మీ కుటుంబంలోని పైన ఆధారపడి ఉంది మీ కుటుంబంలోని స్త్రీలను గౌరవించండి వారి ద్వారానే మీరు గండ నుంచి బయటపడతారు ఈ రాశి వారు మీ కుటుంబంలోని మహిళలను అనాథ శరణాలయాల్లో కానీ దేవాలయాల్లో కానీ స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థల్లో కానీ పేదలకు కానీ అన్నదానం చేయమని చెప్పండి ఆర్థికంగా మేము బాగానే ఉన్నాము అనేటటువంటి వారు వీలైతే మానసిక స్థితి సరిగ్గా లేని వారికి వైద్యానికయ్యే ఖర్చును సహాయం చేయండి ఇలా చేయటం చాలా మంచిది కుదరని పక్షంలో మీకు వీలైతే కనీసం ఒక పది మందికి భోజనాలు పెట్టండి సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి లేని వారికి ఆహారం పంపిణీ చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరంలో ఇరవై ఏడు మంగళవారాలు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి అభిషేకం చేయించుకోండి ఈ విధంగా చేయటం ద్వారా తులారాశి వారికి రానున్న రోజుల్లో పొంచి ఉన్న గండం నుంచి బయటపడతారు సో చూసారు కదండి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున వచ్చి పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణంలోపు వారికి పొంచి ఉన్న ఏంటి ఈ గండం నుంచి బయటపడడానికి వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమా త్రీ నమ